పరపాలే మాకు నచ్చలేదు ఏడు చేసాడండి వెక్కిన తర్వాత ఏమని చేశాడ ఒక మాట చెప్పా ప్రతిదీని దౌర్జన్యం మనుషులు కొట్టేయడం దౌర్జన్యం ఇల్లు కట్టిన ఇల్లు ఎరగొట్టేయడం వీళ్ళు డబ్బు తీసుకుని వాళ్ళకెత్తాడు వాళ్ళ డబ్బు తీసుకుని వీళ్ళకెత్తాడు మధ్యన ఎంత దోచేసుకుంటాడు పాపమప్పుడు తెలియదు జనాలు ఎందుకండి అలా దుఃఖపడడం నీ పార్టీకి నువ్వు కష్టపడతాను కష్టపడు మొదటి పార్టీలు వెళ్తేప్పుడు కూడా నువ్వు ఎందుకు అల్లుడు పెరచాలి తప్పు కదండి రేపు నువ్వు అలాగే కూడా ముఖ్యమంత్రి రానావు త్వరగా పాదయాత్ర తిరిగే కదా నువ్వు బాగానావు మరి ఏంటి తిరగవచ్చు కదా ఇచ్చిలోడు గుడికి తేటైపోద్ది నీ పాపం గడిచిపోయిందండి నీ ఒక మాట నీ పాపం కాడని ఇంకో మాట అది మంచిది కాదండి మూడు రాజధానులు ఎందుకండి ఓ రాజధాని ఉంటుంది ఎన్నాళ్ళు బట్టి నేను రాజధాని ఇప్పుడు ఎందుకు మూడు రాజధానులు చేయాలా కొండలు పెండ్లు చేసుకొని బోర్డు కూడా చేసేసి రోడ్లు లేవు సరిగ్గా ఎక్కడెక్కడ అక్రమం చేసి సాధ చేసుకుని తెలవద్దండి నాకు నచ్చలేదండి అమ్మాయిలు ఇంకా ఏం చెప్తామండి మా అమ్మాయిలు మా అమ్మాయిలే అమ్మాయి అమ్మాయిలు ఇంటి కడ ఉంటాడు మా పని ఇక్కడ ఉంది మా రాలేదండి ఒక రాజు పూర్ణాలు ఒక రాజు రాలేదు మాకు అసలు ఏదో ఒక్కరోజు వచ్చినట్టు ఎలా వచ్చి అలా పోండట్టు అంతే ఏ పండ్లా ఉండేది ఇప్పుడు టీడీపీ ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్లో కాస్త ఒక కూలి పని అనేది దొరికిందండి ఆ 4 సంవత్సరాలు 3 సార్లు ఉన్నాయి ఇప్పుడు ఆ కూలి పని కూడా లేదండి ఇప్పుడు కొన్ని రోజులు చదువుకుని కుర్రోళ్ళు మానాడు ముసలివాళ్ళు ఎలా ఇంటికాడ ఉంటాం చదువుకుని కుర్రోళ్ళు ఉన్నారండి చదువుకుని కూడా కూలి పని ఎక్కడంటే దేవులు ఆడతానండి అలాంటి ఒకళ్ళు ఉపాధి కల్పించలేదండి ఈ ముచ్చమెద్దర్లు ఈ ఎమ్మెల్యేలు కూడా మరి ఏం చేసిందని చెప్పుకోవాలండి వస్తే పరిస్థితి మొత్తం పోతాయండి మామండం ఇంకా ఏదో ఎటు వాడమే ఏ రాష్ట్రానికి వాడమే మనం ఈ రాష్ట్రంలో బతకనే ఇంకా అది ఏది పరిస్థితి అదే పరిస్థితి జగన్ పేసేసింది ఏం కూడా చేయలేదండి జగన్ ఏం కూడా చేయలేదు ఆ రోడ్లు ఆడబడితే అలాగే ఉన్నాయి ఎమ్మెల్యే ఇప్పుడు వచ్చి ఎక్కడ సత్యనారాయణ బతిక చూడలేదు మమ్మల్ని గడప గడపకు వస్తాడని చెప్తున్నాడు కదా ఎవడో రానేదండి రానేదండి గడప 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 మమ్మల్ని కొడతారు జగన్ పరిపాలన వరకు ఉంది అంటే మళ్ళీ నేనే వస్తానని చెప్తున్నాడు జగన్ వచ్చే మామూలు కొంపలు అమ్మేసుకుంటామండి ఇప్పుడు తీరిపోయినా దిగిపోయిన వాళ్ళు బదిలీకి చదువుకున్న వాళ్ళు ఎవరిని ఇవ్వలేదండి ఇప్పటికి ఆ తెలుగుదేశం మూమెంట్లోనూ జనం కాడో 500 మంది ఎలాగా వేయించారండి తెలుగుదేశం ఉన్నప్పుడు కూలి పని ఉండేదండి ఇప్పుడు కూలి పనికి చేస్తాం కూటిగా చేస్తాం మాకు ఇదే పింఛనేదండి ఇప్పటికి పింఛన్ లేదా నాది 80 దగ్గర ఏమో మరి మనకేం తెలుసండి అప్లై చేసాం రాదట ఇల్లు ఉంటే తీసేస్తారు ఇల్లు అంతకే మీకు ఇల్లు లేకపోతే నేను కట్టిస్తాను కానీ అన్నారండి జగనమ్మ ఇల్లు కట్టిస్తారు జగనమ్మ పేమెంట్ బాగుందండి కట్టినీళ్ళు గారు కొడుతుండారు నాకేం కాదు జగన్ పరిపాలన అదేనండి ఇప్పుడు తీర్పాలు కూడా తీయించేస్తాడట అప్పుడు కూలి పని చేస్తాను కూలి లేక ఇగో రోడ్డు మీద ఎమ్మె కూకుంటాం ఏమిటి అంటాడు కూడు గుమ్మ నేగ ఏడుస్తాను జగన్ పరిపాలన బాగుందని అనుకుంటాను ఒక అలాంటి వెళ్తే రోడ్లే పోనాయి ఆ పక్క రోడ్డే వేయించుకోలేపండి ఎమ్మెల్యే ఎమ్మెల్యే వేయించుకోలేపండు ఏ ఎమ్మెల్యే అండి అంతకే ఓట్లు అయిపోతే ఆ ఓట్లే భయంపించి పుల్లోతో పుల్లోతో తోయించేస్తాను అంటాడండి ఓట్లు అయిన వాళ్ళు ఇల్లు కొలగొట్టేస్తాడు ఓటు అయితే మాత్రం ఉంటుంది ఇప్పుడు ఉసిన వాళ్ళకి డబ్బులు వేస్తాడు ముసలి డబ్బులు లేవు 40-80-40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 18,000 వేస్తుండవు మాకు ఏ దిక్కునే జమాన లేదు ఆ పరిపాలన వాళ్ళకుంటే రాజు అంతే ఇంకేం కూలి పనులే చేస్తున్నామండి